నేను మీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే కొన్ని విచిత్రమైన సంఘటనలు మన ముందు కనిపిస్తున్నాయి. ఏదైతే కరోనా విజృంభిస్తుంది, కరోనా పెరుగుతుందని చెప్పి చెప్తూ మన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళని కాలేజీలని అంటే మొత్తం విద్యా వ్యవస్థని కూడా ఈరోజు మూసేసే ఒక పరిస్థితి మనం చూసినాం. ఈరోజు కేవలము విద్యా సంబంధించిన కాలేజీలు స్కూళ్ళు మటుకే బంద్ చేయడం వెనుకని కుట్రైంది. ఎందుకంటే స్కూళ్ళు కాలేజీలో కేవలము వందల్లో మటుకే విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో కానీ పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్న నాగార్జున సాగర్లో చూసుకున్నా కానీ వేలాది సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడ కూడా మాస్కులు ధరిస్తలేరు, ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఎక్కడ కూడా శానిటైజర్స్ లేవు. అక్కడ రాని కరోనా కేవలము ఈ యొక్క విద్యా సంస్థలనే వ్యాపించిందా? మీరు చూసుకుంటే కొన్ని జరిగిన సంఘటనలు చూసుకుంటే ఈ యొక్క కరోనా కేసెస్, కోవిడ్ కేసెస్ ఎక్కువ కూడా పెరిగిన సంఘటనలు ప్రభుత్వానికి చెందిన గురుకుల పాఠశాలలలో, లేకపోతే అంగన్వాడీ బడులలో, లేకపోతే జిల్లా పరిషత్ పాఠశాలలోనే మటుకు ఈ కరోనా కేసెస్ వచ్చినాయి. వచ్చినాయి అంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం అక్కడనే సరైన రీతిలో సదుపాయాలు కానీ సేఫ్టీ మెజర్స్ కానీ సరైన సంబంధించిన సామాగ్రి ప్రభుత్వం అక్కడ అందించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసిన ఒక తప్పుదాలకి, ఎందుకంటే చూసుకుంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పాఠశాలలో అంటే ఒక గ్రామానికి చెందిన ఒక గ్రామీణ పాఠశాలలో హాస్టల్లో అక్కడ కరోనా వస్తే అక్కడ సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ పిల్లలను అక్కడనే క్వారంటైన్ చేసి విద్యా వ్యవస్థని మటుకు అక్కడ మూసివేయలేదు. ఆ స్కూలు కాలేజ్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ యొక్క చిన్నపిల్లలు ఏదైతే ఏజ్ గ్రూప్ ఉందో బిలో 25 ఇయర్స్, మీరు చూసుకుంటే మొర్టాలిటీ రేట్ అనేది 0% ఉంది. వీళ్ళకి కరోనా వచ్చినా కోలుకునే శక్తి విద్యార్థులకే ఎక్కువ ఉంది. కానీ నువ్వు విద్యార్థులని తల్లిదండ్రులని మొత్తం ఒక భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేసి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసి కార్పొరేట్ వ్యవస్థకి ఫీజులు వసూలు చేసుకోనికి సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళ పక్షాన వాళ్ళ కోసము వాళ్ళ లాభం కోసము ఈరోజు స్కూళ్ళు కాలేజీలు మూసేసినావు అంటే ఈ ప్రభుత్వం ముమ్మాటికి కార్పొరేట్ విద్యా సంస్థల పక్షాన వాళ్ళ క్షేమం కోరుకుంటుంది తప్ప మారుమూల ప్రాంతాల్లో తాండాల్లో ఉన్న ఒక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మానసిక ఒత్తిడి, బాధ, ఆవేదన గురించి పట్టించుకోవట్లేదని చాలా స్పష్టంగా మీ యొక్క వ్యవహార శైలి మాకు అర్థమవుతుంది. కేవలం దీనికి కారణము ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేకపోవటము. ఈ యొక్క కరోనాని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా కోవిడ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మీరు చేసే ఒక తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతుల వల్ల కేవలం ఉపాధ్యాయులే కాదు, దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము గతంలో కూడా మిమ్మల్ని హెచ్చరించినాం. మీరు యొక్క ఆన్లైన్ పాఠాలు చెప్తున్నప్పుడు విద్యార్థులకి సరైన సదుపాయాలు కల్పించాలి. దాదాపు మన రాష్ట్రంలో ఏదైతే పట్టణాలలోకి లేకపోతే హైదరాబాద్కి జిల్లాలోకి వచ్చి చదివే విద్యార్థులు మారుమూల ప్రాంతంకి వచ్చేవారు ఎక్కువ ఉంటారు. దాదాపు ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా 4G నెట్వర్క్ ఉండదు. అంటే ఈ విద్యార్థులందరూ కూడా సరైన రకంలో ఈ పాఠాలన్నీ కూడా వాళ్ళకి అందలేదని ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయం కల్పించలేదు. కనీసం దానికి సంబంధించి ల్యాప్టాప్లు కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లు కానీ ఏవి కూడా ఈ యొక్క విద్యార్థులకు అందజేయలే. ఇవన్నీ చేయకుండా ఈ యొక్క విద్యార్థులకి మీరు పాఠాలు చెప్పకుండా ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి విద్యార్థులకి మీరు ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు? పెడితే దానివల్ల జరిగే పరిణామాలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకంటే ఈ విద్యార్థులు అటు పాఠాలు వినక మీరు ఇచ్చే ఒక ప్రశ్న పత్రాలు అర్థము కాక ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఒక మానసిక ఆవేదన గురయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటుంది. ఈ యొక్క విద్యార్థుల కోసము మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ పెట్టాలని అనుకుంటే ఎంతవరకు అయితే ఎగ్జామ్ పోర్షన్ కంప్లీట్ అయిందో అంతవరకే, లేకపోతే ఒక కొత్త రకమైన ప్రక్రియ విద్యా వ్యవస్థకి సంబంధించి కొంతమందిని దీనిపైన అభిప్రాయ సేకరణ చేసి ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు అది చేయలేని పక్షాన తప్పనిసరిగా గతంలో ఏ విధంగా అయితే విద్యార్థులను మీరు ప్రమోట్ చేసిర్రో ఈసారి కూడా 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని తప్పకుండా ప్రమోట్ చేయాలని చెప్పని, ఈ యొక్క విద్యార్థులకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము, తిరుగుబాటు చేస్తాము, ఈ యొక్క పోరాటం మేము ఆపామని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్ఎస్ఏ తరఫున మేము హామీ ఇస్తున్నాము.